ఫహద్ ఫషిల్ ఇంపార్టెంట్ రోల్లో 2017లో మలయాళంలో చేసిన సినిమాని తెలుగులో దొంగాట అనే టైటిల్తో డబ్ చేసి ఈ రోజు నుంచి ఆహాలో స్ట్రీమ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా ఎలాగుందో తెలుసుకుందాం. ఈ లోపల మీరైతే వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, ట్రైలర్లో చూపించినట్టుగానే హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు. ఇక హీరోయిన్ బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు దొంగైన ఫహద్ ఫషిల్ ఆవిడ మెల్లలోంచి చైన్ దొబ్బేసి మింగేస్తాడు. ఆ తర్వాత అతన్ని పోలీస్ స్టేషన్లో అప్పగిస్తారు. ఇక ఫహద్ ఫషిల్ దగ్గర నుంచి ఆ చైన్ని పోలీసులు ఎలా రికవరీ చేసి వాళ్ళకి ఇచ్చారు, ఆ చైన్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అనేది సినిమా. ఇక ఈ సినిమాలో నటనటువంటి విషయానికి వస్తే మెయిన్ లీడ్గా కనిపించిన ఇద్దరు కూడా బాగా చేశారు. ఇక ఫహద్ ఫషిల్ అయితే తనకిచ్చిన రోల్లో జీవించేశారని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా స్టోరీ పరంగా అయితే చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఇక సినిమా స్క్రీన్ ప్లే కూడా అలాగే చాలా సింపుల్గా ఉంటుంది. ఇక సినిమా స్టార్టింగ్లో వచ్చే లవ్ ట్రాక్ సింపుల్గా పర్వాలేదు అనిపిస్తుంది. అలాగే సినిమాలో మలయాళం ఫ్లేవర్ బాగా అనిపించింది. ఇక సినిమాలో ఫహద్ ఫషిల్ కనిపించిన అన్ని సీన్స్ కూడా చూడడానికి బాగా అనిపిస్తాయి. ఆయన తన యాక్టింగ్తో ఆ సీన్స్ని బాగా అనిపించేలా చేశారు. కాకపోతే మిగిలిన సీన్స్ అన్ని కూడా చాలా సాఫీగానే ముందుకు వెళ్తూ ఉంటాయి. ఎక్కడైనా సినిమా మలుపు తిరుగుతుందేమో అని మనం అనుకుంటాం తప్ప సినిమా అయితే ఎక్కడ మలుపు తిరగకుండా అలానే ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇక సినిమా సెకండ్ హాఫ్లో వచ్చే ఒక చేజింగ్ సీన్ చూడడానికి ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అలాగే సినిమా క్లైమాక్స్కి ముందు వచ్చే సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే సినిమా క్లైమాక్సింగ్ కొంచెం బాగుండుంటే బాగుండేదేమో అనిపించింది. ఇక సినిమా సంగీతం విషయానికి వస్తే సాంగ్ సిచ్యువేషన్ పరంగా వస్తూ పర్వాలేదు అనిపిస్తాయి. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టునేలాగా ఉంది. ఇక మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే, చైన్ కొట్టేసిన ఒక దొంగని పోలీసులకు అప్పగిస్తే వాళ్ళు అతని దగ్గర నుంచి చైన్ని ఎలా రికవరీ చేస్తారు, చైన్ పోగొట్టుకున్న వాళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ ఎలా తిరుగుతూ ఉంటారు అనే విషయాల్ని మనం పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చుని లైవ్లో చూస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఈ సినిమా. సినిమా కొన్ని చోట్ల స్లోగా ఉన్నట్టు అనిపించిన ఫహద్ ఫషిల్ ఉన్న సీన్స్ కానీ మలయాళం నేటివిటీ కానీ చూడడానికి బాగా అనిపిస్తాయి. వాటికోసమైనా ఈ సినిమాని ఒకసారి అయితే తప్పకుండా చూడొచ్చు. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.